హలో ఫ్రెండ్స్ నేను మీ మమత మమత తెలుగు బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి పటిక బెల్లంతో పునుగులు అండి వీటిని నైవేద్యంగా పెడతామండి ఇప్పుడు వీటి తయారీ విధానం చూసేద్దాము దీనికోసం ముందుగా నేను ఒక కప్పు పటికను మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకోవాలి ఇది చాలా ఈజీ అండి ఈ రెసిపీ చేసుకోవటం దీనికోసం ముందుగా నేను ఒక కప్పు మినపప్పుని నాలుగు గంటల ముందు నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని నీట్గా కడిగేసి పెట్టుకున్నానండి ఇలా నీట్గా కడిగి నానబెట్టుకొని పెట్టుకున్న ఈ పప్పుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ పొట్టు మినపప్పు యూజ్ చేశానండి మీరు గుండు మినపప్పు కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మిక్సీ పట్టాను కదండి పట్టిక అందులోనే అదే జార్లో పప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీనిలోకి బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చండి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను దీనిని మెత్తని పేస్ట్లా తయారు చేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా పట్టిక గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడరు సగం యాడ్ చేసి ఇట్లా పేస్ట్ లాగా మెత్తగా తయారు చేసుకోవాలండి ఎంత మెత్తని పేస్ట్ అయితే అంత బాగా వస్తాయి పునుగులు కన్సిస్టెన్సీ మాత్రం ఈ విధంగా ఉండాలండి ఏ మాత్రం కూడా జారుగా ఉండకూడదు ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకోవాలండి ఇది హీట్ అయ్యేలోపు ఆ పిండి ఏదైతే ఉందో దాన్ని కొంచెంగా బీట్ చేసుకుందాము ఇప్పుడు ఆయిల్ చక్కగా హీట్ అయ్యిందండి ఒకసారి చెక్ చేద్దాము చేతిని నీటిలో ముంచుకొని చిన్న పిండి ముద్ద తీసుకొని ఆయిల్లో వేయాలి ఈ ఆయిల్లో వేసిన తర్వాత అది బాగా బుడగలుగా వస్తుంది కదండి మనకి ఆయిల్ కరెక్ట్గా హీట్ అయ్యింది ఇప్పుడు అంచుకి పిండిని లాగుతూ చిన్న చిన్న పునుగుల్లాగా యాడ్ చేసుకుంటే మనకి చాలా బాగా రౌండ్గా వస్తాయండి ఇవి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూసారా వాటి అంతటవే పైకి తేలుతున్నాయి అంటే మనం పిండి కరెక్ట్గా మిక్సీ పట్టామన్నమాట బియ్యం పిండి వేయటం వల్ల మనకి ఆ లోపల ముద్దు ముద్దుగా లేకుండా చాలా స్పాంజీగా వస్తుందండి మీరు ఇట్లా ట్రై చేయండి నైవేద్యాలుగా ఇట్లా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని కలుపుకుంటూ మనము బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో ఇలా బాగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందామండి వీటిని ఒకసారి మీరు కూడా నైవేద్యంగానే కాదు స్నాక్స్గా కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్